మూడు మిక్సర్లు ఉన్నాయి, త్రీ మిక్సర్స్ ఉన్నాయి, దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. ఇది ఒకటి C1, ఇది C2, ఇది C3. దీంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. మిల్క్ అనేది 66.66%, అంటే ఇది 2/3 వంతు. వాటర్ గనక 3 పార్ట్లు అవుతే పాలు 2/3 వంతు ఆఫ్ నీళ్ళు, 2/3 ఆఫ్ 3 ఎంత అవుతుంది? కాబట్టి C1 ఎంత? 2:3, 66 2/3. ఇది ఎంత అవుతుంది? 2/3. 2/3 ఆఫ్ 3, 3 క్యాన్సిల్ చేస్తే 2. ఫస్ట్ వాల్యూ అందరికీ అర్థమైంది కదా సార్? సెకండ్ మిక్సర్లో 25% తక్కువ, 1/4 తక్కువ. వాటర్ కనుక 4 అవుతే మిల్క్ 1 తక్కువ, అంటే ఇది 3. రైట్. ఇది 25% తక్కువ, 4 మీద 1 తక్కువ, అంటే 3. ఇది మిల్క్ ఏమో 14/7%, అంటే 1/7. వాటర్ మీద మిల్క్ 1 ఎక్కువ, అంటే ఇది 8. ఈ వాల్యూలు అందరికీ అర్థమైందా? రైట్. మిల్క్ ఏమో వాటర్ మీద 66.66%, 66.66% ఏంటి సార్? 2/3. ఇది 3 అవుతే ఇదేమవుతుంది? 2/3 ఆఫ్ 3, ఇది 2 అవుతుంది. ఇది 25% లెస్. ఇది 4 అవుతే దాని మీద 1 తక్కువ. ఇది 7 అవుతే దాని మీద 1 ఎక్కువ. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా? ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో నేను మిక్స్ చేశాను? ఫస్ట్ ఏమో 16 లీటర్లు, ఇంకోటేమో 22.4, ఇంకోటేమో 9.6. ఇది 16 లీటర్లు, ఇది 22.4, ఇది 9.6. 16, 22.4, 9.6. అన్నిటినీ 10తోటి మల్టిప్లై చేస్తే 160 డెసిమల్ పోయింది, 224, ఇది 96. 160:224:96. నౌ ఇక్కడ చూడండి సార్, అందరికీ ఇక్కడ క్లియర్ అవుతుంది కదా? ఇది 10తోటి మల్టిప్లై చేశాను. ఈ మోడల్ ప్రీవియస్ మోడల్, చాలా జాగ్రత్తగా వినండి సార్. 16 10ల 16 14ల 16 6ల, 10:14:6, 2 5ల 2 ఏళ్ళ 2 3ల, 5:7:3. రైట్. ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేద్దాము. ఇక్కడ ఈ పర్సంటేజ్లు మీకు అన్నీ తెలిసి ఉండాలి సార్. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, పర్సంటేజ్ టు భిన్నాలు ఎంత క్విక్గా మీకు తెలిస్తే ఈ వాల్యూలు అంత ఈజీగా చేసుకోవచ్చు, ఆర్ యూ ఆల్ విత్ మీ? 66 2/3% అంటే అది 2/3. 25% తక్కువ, వాటర్ 4 ఉంటే మిల్క్ దాని మీద 1 తక్కువ, వాటర్ 7 ఉంటే దాని మీద మిల్క్ 1 ఎక్కువ, 8:7. ఇది 2+3, ఇదంతా 5. 3+4 7, 8+7 15. ఎల్సిఎం ఆఫ్ 5 7 15, 5 15ని బాగా హరిస్తుంది, 7 15ల 105. అంటే దీన్ని 21తోటి చెయ్యాలి, దీన్ని 15తోటి చెయ్యాలి, దీన్ని 7తోటి చెయ్యాలి, ఆర్ యు ఆల్ విత్ మీ? చేసిన తర్వాత దేంతో లబ్ధం చెయ్యాలి? దీనిని 5తో చెయ్యాలి, దీనిని 7తో చెయ్యాలి, దీనిని 3తో చెయ్యాలి. అంటే మొత్తం వాల్యూలను దీంతోటి మల్టిప్లై చెయ్యాలి, నవ్వు ఇక్కడ చూడండి సార్, మెల్లగా రైట్. ఐదర్ లవము లేకుంటే హారము తీసుకుందాం. 3 3 × 21 × 5 3 15, 4 × 15 7 105, 4 × 105 420, 21 × 7 147. కాబట్టి ఇది ఎంత అయింది రైట్? 735 + 147, అంటే ఇది 882. దేంతో డివైడ్ అవుతుంది చూసుకోండి సార్. 882 యొక్క కారణాంకం ఎక్కడుందో చూసుకోండి, మీకు అక్కడ ఆన్సర్ రావాలి. 882 దేంతో డివైడ్ అవుతుంది? 11. 8+2 10, 10 - 8 11 తోటి కాట్లేదు. కాబట్టి ఇది పోయింది, 14 అంటే 7, 7 12
84:42 7:42 ఎస్ 11:14 మొత్తము ఈ వాల్యూ కూడా చేసి ఈ వాల్యూ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కొంచెం రిలేటివ్గా తక్కువ వాల్యూ ఉందో అక్కడ చేసుకోండి. సారీ, ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది, రైట్? కొంచెం అబ్జర్వ్ చేయండి. 7:7:3 భిన్నంలో రెండో వాల్యూ ఇక్కడ 7తో డివైడ్ అవుతుంది. 4:15:7 ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది. 3:21:5 21లో 7 ఉంది, రైట్? నిష్పత్తిలో రెండో వాల్యూ 7తోటి డివైడ్ అవ్వాలి. అయిపోయింది ఆన్సర్. ఏది చెయ్యాల్సిన అవసరము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత చక్కగా అర్థమవుతుంది సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, 3:21:5 21లో 7 ఉంది, 4:15:7 అక్కడ 7 ఉంది, 7:7:3 అక్కడ కూడా 7 ఉంది, హారములో, రైట్? ఆర్ నిష్పత్తిలో రెండో భాగము 7తోటి డివైడ్ అవ్వాలి. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? క్యాలిక్యులేషన్లు ఎక్కడ ఉంటే అక్కడ తగ్గించే ప్రయత్నము చేద్దాం సార్. ఇది కూడా మంచి క్వశ్చన్ సార్. ఇది కూడా ఎగ్జామ్లో మిశ్రమాల నుంచి అడిగిన క్వశ్చన్. సార్ 315 ఎక్కడ వచ్చింది, రైట్? ఇది 3:21:5 ఇది 7తోటి డివైడ్ అవుతుంది, ఇది 7తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 7తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్.